చిట్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నిండుకుండలాగా మారింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువు మొత్తడి దుంకుతున్నాయి. ఉధృతంగా గోదావరిలోకి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. గోదావరి తీరం వెంబడి ఉన్న గ్రామాల్లోని పశువుల కాపరులు, గొర్రెల కాపరులు నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎగువన ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకల్లో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. ప్రధానంగా ఎగువన గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతుంది. కడెం నారాయణ రెడ్డి రిజర్వాయర్ ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో డ్యాం వద్ద 3 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి అధికారులు విడుదల చేశారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 693 అడుగుల వరకు నీరు చేరింది. దీంతో అధికార యంత్రాంగం నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతోంది. తెలియదేది ఏమనగా ఈరోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయి. కాలి స్తంభాల కాడ ఉండద్దు, కూలిపోయిన ఇళ్లలో ఉండద్దు. జాగ్రత్తగా ఎవరి ఇళ్లలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ జి రవి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై కలెక్టర్ శనివారం జిల్లా ఎస్పీతో కలిసి సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం ఓవర్ఫ్లో అవుతున్న రోడ్లు, బ్రిడ్జిలను గుర్తించి వెంటనే మూసివేయాలన్నారు. వాహనాల రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. జిల్లాలో 2-3 రోజుల పాటు నిరంతరం వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మట్టి నిర్మాణాలు, బలహీనంగా ఉన్న నిర్మాణాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. జిల్లాలో ఉన్న చెరువుగట్లను, వాగులో నీటి ప్రవాహాలను నిరంతరం పరిశీలించి సమాచారం అందజేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రతి గంటకు పరిస్థితులపై నివేదిక తెలియచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 4 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. జగిత్యాల కలెక్టరేట్లో 0872422241, ఆర్డీఓ జగిత్యాల కార్యాలయంలో 770249261, ఆడియో మెట్పల్లి 900006809092, ఆడియో కొరుట్ల 99852520016 నెంబర్లు నిరంతరం పనిచేస్తాయని ఆయన వివరించారు. టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ చేపల వేటకు ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతించవద్దని అధికారులకు సూచించారు. జిల్లాలో నీటి ప్రవాహం ఉన్న వంతెనల వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాల రవాణాకు అనుమతించవద్దని, రవాణా నిలిపేయాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బిఎస్లతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, తహసీల్దారులు ఈ టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఎడతెరిపిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగేష్ రావణి. స్థానిక 43, 34, 14 మరియు 15 వార్డుల్లో గంజినాల, సర్గమ విధి మరియు శంకులపల్లెల్లో భారీ వర్షాలతో రోడ్లు మరియు డ్రైన్లు వర్షానికి తెగిపోగా శానిటేషన్ అధికారులతో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగేష్ రావణి ప్రవీణ్ కలిసి యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న 2 రోజులు భారీ వర్షాల దృష్టిలో ఉంచుకొని హెల్ప్ డెస్క్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే 96761697055 నెంబర్కు ఫోన్ చేయాలని, 24 గంటలు తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆమె వెల్లడించారు. ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు రండి అని కోరారు.
ఆమె వెంట కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు, తోట మల్లికార్జున్, పార్టీ నాయకులు ముఖ్యం, కూతురు శేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ తదితరులు ఉన్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం జరుగుతుంది. మరి వాతావరణ సూచికను అనుసరించి కూడా రానున్న 48 గంటల్లో ఎడతెరిపి లేని వర్షాలు ఉన్న కారణంగా ప్రజలకి చిన్న విజ్ఞప్తి, అవసరం ఉంటేనే బయటికి రండి, మరీ అత్యవసరమైతేనే బయటికి రండి, లేకపోతే ఎవరి ఇళ్ళ వద్ద వాళ్ళే ఉండాలని ఒక ముఖ్య గమనిక. అదేవిధంగా మా మున్సిపల్ పరంగా కూడా ఇక్కడికక్కడ లో లేయింగ్ ఏరియాస్ ఉన్నాయో, అదేవిధంగా అంటే లోతట్టు ప్రాంతాలు పెద్ద డ్రైన్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయి కొంత ఎడతెరిపి లేని వర్షాల కారణంగా. మరి ఆ డ్రైన్స్ కూడా ఎప్పటికప్పుడు మా మున్సిపల్ స్టాఫ్ కూడా క్లియర్అవుట్ చేస్తూ ఉన్నారు. మున్సిపల్ సెక్షన్కి సంబంధించినటువంటి వివిధ సెక్షన్ల అధికారులు కూడా ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, అదేవిధంగా శానిటేషన్, మరి ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, ఏమైనా డిలాబిటేటెడ్ స్ట్రక్చర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా నిన్న రాత్రి నుంచి ఇవాళ పొద్దున కూడా టీం అంతా తిరగడం జరుగుతుంది. మేము, గౌరవ కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా టీం అంతా కూడా ఎక్కడికక్కడ పరిశీలన చేసి క్లియర్అవుట్ చేస్తూ ఉన్నాము. మరి 24 గంటల రెస్క్యూ టీమ్ని కూడా ఫామ్ చేశాము. మరి ఆ దానికి సంబంధించిన వివరాలు, సంబంధిత స్టాఫ్ వివరాలు కూడా మీకు సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా ప్రెస్ ద్వారా కూడా రిలీజ్ అవుతాయి. దయచేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ సంబంధిత అధికారులకు, ఆ నెంబర్స్కి కాల్ చేయండి. వెంటనే కూడా మేము డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. రెస్క్యూ టీమ్ని వినియోగించుకోండి. అత్యవసరం ఏదైనా ఏదైతేనే మీరు బయటికి రండి, లేకపోతే బయటికి రాకండి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా సంబంధిత నెంబర్లకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. 24 అవర్స్ కూడా సర్వీస్లో ఉంటుంది రెస్క్యూ టీమ్. ఆఫీస్లో అయినా బయట అయినా కూడా అవైలబుల్. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జగిత్యాల సబ్ డివిజన్ ప్రజలకు పోలీసులు సూచనలు. పాత మట్టి గోడల ఇళ్లలో ప్రజల నివాసం ఉండరాదని, కూలే అవకాశం ఉన్న వాటికి దూరంగా ఉండాలని, రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఎదురైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల పోలీస్ సబ్ డివిజన్ అధికారి ఆర్ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ స్తంభాలకు ఎలక్ట్రికల్ షాక్ వచ్చే అవకాశం ఉన్నందున వాటిని తాకరాదని, రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలోనూ విద్యుత్ స్తంభాల మీటర్లు, స్టార్టర్లను తాకరాదని సూచించారు. వాగులు, కాలువలు వరద ప్రవాహంతో ఉన్నందున వాటిని దాటేందుకు ప్రయత్నించరాదని, అవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తీవ్ర వర్షా ప్రభావం ఉన్నందున పిల్లలు బయటకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. నీటిలో ఆడేందుకు సరదాగా వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నందున పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నీటితో నిండి ఉన్న చెరువులు, కుంటల వద్దకు చూసేందుకు వెళ్లరాదని, అందులో ఆటలు ఆడరాదని అన్నారు. వర్షం నీటితో తడిసి ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఏదైనా అత్యవసరం ఉన్నట్లయితే డయల్ 100 సమీప పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రకాష్ సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో జగిత్యాల పోలీస్ సబ్ డివిజన్ అధికారులు ప్రజలకు పలు సూచనలతో కూడిన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పట్టణంలో వర్షం కారణంగా డ్రైనేజీలు పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ పారిశుద్ధ్య సిబ్బందికి రెయిన్ కోట్స్ అందజేత. రెండు రోజులుగా జగిత్యాల ప్రాంతంలో కురుస్తున్న వర్షాల్లో ప్రతిరోజు ఎంతో కష్టపడుతూ వర్షంలో తడుస్తూ పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ స్వరూపాలన్నీ రెయిన్ కోట్స్, గ్లౌజెస్ అందజేశారు. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీలను పరిశీలిస్తూ రోడ్లపైకి మురికి నీరు పారుతున్న పరిస్థితిని గమనిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్వరూపరాణ వెంట, మున్సిపల్ డిఈ రాజేశ్వర్, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈరోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయి, కాలి స్తంభాల కాడ ఉండదు. జిల్లా కేంద్రంతో పాటుగా పలు గ్రామీణ ప్రాంతాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి పరిస్థితి ఇబ్బందిగా మారింది. ప్రధాన వ్యాపార కూడలి టవర్, గంజి, అంగడి బజార్ వద్ద డ్రైనేజీ నుండి రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం చౌరస్తా, కరీంనగర్ రోడ్డుపై వాన నీరు నిలిచిపోయింది. కొత్త బస్టాండ్ వద్ద అభివృద్ధి పనులు జరుగుతున్న చోట నీరు నిండి దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తుంది. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండగా వ్యాపార దుకాణాలు తెరవలేదు. జనం తమ ఇళ్లకే పరిమితమయ్యారు.
ఈ పరిస్థితుల్లో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన జాగ్రత్తలు సూచిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు గ్రామాల్లో గ్రామ ప్రజాప్రతినిధులు డప్పు చాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ రోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయి. ఖాళీ స్తంభాల కాడ ఉండద్దు, కూలిపోయిన ఇళ్లలో ఉండద్దు. జాగ్రత్తగా ఎవరి ఇళ్లలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము.